राजन्न सिरिसिल्ल जिल्ला रुद्रंगि मंडल केंद्रं नुंडि एस्सी एस्टी बालुर वसति गृहंलो पलु अभिवृद्धि पनुलकु स्थानिक प्रजा प्रतिनिधुलु शंकुस्थापन निर्वहिंचारु। రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చిన్నమరెడ్డి రమేష్ బాబు సహకారంతో మంజూరైన 30 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో వంట గది, డైనింగ్ హాల్, వాలీబాల్ కోర్టు మరియు ఇతర వసతుల కోసం ఎంపీపీ గంగం స్వరూపమయ్య, చెట్పిడిషి గట్ల మీనయ్య, పంచాయతీరాజ్ డీఈ భూమేష్, సర్పంచ్ ఉత్తర్రే ప్రభలత, మనోహర్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొమ్మిరి శంకర్, నాయకులు మార్చెట్టి అభిలాష్, దయ్యాల కమల గణేష్, గుగ్గిల వెంకటేష్, మోహన్, ఏఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు। ఈ గ్రామంలో ఎస్సీ హాస్టల్కు, బాలుర హాస్టల్కు 30 లక్షలు మన ఎస్డిఎఫ్ గ్రాంట్ నుండి మన ఎమ్మెల్యే గారి చొరవతో మంజూరు కావడం జరిగింది। సో దానికి గాను మనం ఈరోజు పనిని ప్రారంభించుకొని ఒక నెలలో పూర్తి చేసేందుకు మరి కాంట్రాక్టర్ను ఆదేశించడం జరుగుతుంది। మనకు మోడల్ కిచెన్, తర్వాత డైనింగ్ హాల్, డార్మెటరీ, తర్వాత లైబ్రరీ, టాయిలెట్స్ ఏదైనా ఉంటే రిపేరు, తర్వాత బయట కోర్టు, వాలీబాల్ కోర్టు ఇవన్నీ కూడా ఈ నిధులతో టేకప్ చేసి మరి పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని, మంచి అకామిడేషన్ను తయారు చేసి వాళ్ళకు అందిస్తే అందరి మీ కోఆపరేషన్తోని మండల కేంద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో ఈరోజు కిచెన్ షెడ్ మరియు కోర్టు వాష్రూమ్స్ ప్రారంభించడం జరిగింది। ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీసీ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు మెంబర్స్, డీఈ సార్ గారికి, ఏఈ గారికి మరియు వివిధ హోదాలు ఉన్న నాయకులందరికీ నాయకులకు దగ్గరకు నమస్కారాలు। ఈ ఎస్సీ హాస్టల్లో 30 లక్షలతో గ్రాంట్ చేయడం జరుగుతుంది కాబట్టి నాణ్యతతో పాటు వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేయాల్సిందని కోరుకుంటూ తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు। ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో ఎస్డిఎఫ్ నిధుల నుండి నా ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి సూచన మేరకు మరి వారి నిధుల నుండి ఎస్డిఎఫ్ నుంచి మరి 30 లక్షలు మంజూరు చేసుకొని మరి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది। ఇందులో భాగంగా మరి కిచెన్ షెడ్కు మరి కోర్టుకు కానీ ఇక్కడ సౌకర్యాలు, వాష్రూమ్స్ కానీ మరి సౌకర్యాల దృష్ట్యా 30 లక్షలకు ఇస్టిమేషన్ అంతే మరి శాంక్షన్తో మరి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది। ప్రస్తుతానికి చేసిన గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా డీఈ గారికి, ఏఈ గారికి, ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది తొందరలో కంప్లీట్ చేసుకొని మరి పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి పనులు పూర్తి చేసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యా వ్యవస్థలో కానీ మరి ఇటువంటి హాస్టళ్ళ వ్యవస్థలో కానీ ఎక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని గుర్తించి మరి నిధులు మంజూరు చేసినందుకు మా గ్రామం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను। ఈ మండల కేంద్రంలో ఉండేటువంటి ఎస్సీ బాయ్స్ హాస్టల్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గారి చొరవతో ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి పడుకోవడానికి ఉండే సదుపాయాలు, రూమ్స్ అండ్ మరియు ఇక్కడ డైనింగ్ హాల్ వసతి, అలాగే ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణం, అదేవిధంగా ఇంకా బాత్రూమ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చాలా వరకు వర్కులు అనేటి శాంక్షన్ రావడానికి వారు చాలా కృషి చేశారు। అయితే ఇలా ఈ వర్కులు అన్నీ కూడా నాణ్యతతో ఉండి పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము। అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన నుంచి విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఆ విద్యలో భాగంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ఏవైనా అవసరాలుంటే ఇక్కడ విద్య నాణ్యత పెంచాలని గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ హాస్టల్లో కానీ ప్రజలందరూ కూడా చదువుకోవాలని ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, అలాగే వార్డు మెంబర్లకు మరియు టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు, గౌరవ టెంపుల్ చైర్మన్ గారికి, అలాగే వార్డు మెంబర్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు।